ఈ సంక్రాంతి పండుగ సాక్షిగా ఎంటర్టైన్మెంట్ జాతర ఉండబోతుంది. హ్యాపీ సంక్రాంతి. నువ్వన్నా పట్టు వస్త్రాల్లో అద్భుతంగా ఉన్నావు, షెట్టే కొంచెం తేడాగా ఉంది గానీ. హ్యాపీ సంక్రాంతి. నైస్ బెడ్ షీట్. ఆ కుర్చీని మడత పెట్టి నువ్వు సిటీ వాళ్ళ లాగా మారిపోయి రావడానికి కారణం ఏంటి అర్జున్? ఆయనకి వీలైతే 4444 బాగారు, మీరు ఎలా జరుపుకుంటారు? పెళ్ళైంది నానని కాబోతుంది, ఇంకేంద్రా నలుగురు నలుగురు. మా ఇంట్లో కూడా జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్. మా టెరెస్ పైన ఒక డ్రమ్ ఉంటది, దాంట్లో ఐస్ ఉంటది, పతంగులు ఉంటాయి, డీజే ఉంటాడు. అది ఓకే. నాకెందుకో అరే హరి, నువ్వు ఏమన్నా అనుకో, వీళ్ళ పార్టీ హ్యాపెనింగ్ అని ఏముంది? అసలు ఏమైనా ఊపు ఉందా ఈ సంక్రాంతిలో? మా విలేజ్ లో అయితే ఏ అబ్బాయి ఇలా తిప్పుతాడు కర్ర, ఇలా తిప్పమని. నువ్వే ఊపితే ఊగిపోయాలి అన్నావు, నువ్వు ఊపు గురించి మాట్లాడుతున్నావా? ఏంటి మీ ఊర్లో కర్ర తిప్పుతాడా? ఆయన ఇద్దరు తిప్పుతాడు, అర్థమైంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. నాకు ఎంతో ఇష్టమైన మా డాక్టర్ బాబుకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ బాబు మన పద్ధతి ఏంటి? నమస్కారం చేయాలి, హగ్ ఇస్తున్నారు ఏంటి? మన పల్లెటూరు సంప్రదాయాలు ఏంటి మర్చిపోయావా నువ్వు? సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను చూసి భయపడుతున్నావు? నా మేకప్ అంతా తీసుకుని భయపడదాం. ఒక మనిషికి భయం వేస్తున్నప్పుడు ఇలా హగ్ చేసుకోమని మా మమ్మీ చెప్పి. మా జార్ మిఠాయి నువ్వేం చేస్తావురా? నేను భోగి రోజు సున్నిపిండితో స్నానం చేస్తాము అందరం ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే కుటుంబం తరపు నుంచి కంగ్రాచులేషన్స్. మీరు ఎంగేజ్ అయ్యారు అండ్ అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మీ ఆయన పేరు పవన్ కళ్యాణ్. పవన్, కళాకారుల ఫ్యామిలీ మరి గడితే కుర్చీని మాట్లాడండి. మంచి పుంజులు రాబోతాయి అంటే రెండు బ్రాయిలర్ కోడ్లు వస్తున్నాయంట్రా. జీడిపప్పులు పెట్టండి మీ వాళ్ళకి. ఇది కోడా పందా. నిరుపమ్ గారు ఒకసారి కోడి సౌండ్ బాగా ఆకలి మీద ఉన్న కోడి. పాలు, ఓ గ్లాస్ పాలు. ఆ పాలు ఎంత బాగా చేశాడు కదా హరి. పెద్దయ్యాక ఒకవేళ మనకి అన్నప్రాసనం జరిగితే అప్పుడు ఏది పట్టుకుంటాం? పట్టుకోండి పట్టుకోండి, పెట్టేశారు అన్ని. డాక్టర్ బాబు గారు దీని మీద మీ స్పందన? ఆయనలోని కోరికలన్నీ భయాలన్నీ అదేసినప్పుడే పోతాయి. ఎప్పుడన్నా తీసుకుంటారా? లే జనరల్ గా రెచ్చగొక్కనన్నా. నువ్వు అసలు ఏమవుదామని అనుకున్నావు? నేను డాక్టర్ అవుదామని అనుకున్నా. నాకు తెలుసురా మీ బ్యాచ్ అంతా అదే. నువ్వు జాబ్ వేస్తే పడుకుంటావు తెలుసురా.
అన్ని మల్లెపూలు పెట్టారంటారే. నాన్న నన్ను పట్టుకోద్రా నాన్న. అమేజింగ్ లో రాబోతున్న వ్యక్తి ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, కేరళ నుంచి లెట్స్ వెల్కమ్ జాన్ పాల్. ఈయనకి ఏ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చిందో ఆ యాక్ట్ ని ఈరోజు ఇక్కడ మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆయన చేతిలో ఒక గుడ్డు ఉంటుంది, ఇవన్నీ బ్రేక్ చేసిన తర్వాత కూడా గుడ్డు అలానే ఉంటుంది.